Krishna. Thank you.
Hey Krishna, Hey Krishna, Anurag Singh, Anurag Singh.
Bapak suara yang berbagi. Iya buat penyelenggara. Malam-malam kita saat bahagia untuk animasi kembali lagi. Itu dia lagi. Bapak suara kalian Kirozu mana dalam pokok tenang. Bahagia untuk kalian deh. Ada dua kalian. Ya lo khusus di kondisi dari kumpulan terutai. Para sangka yang berdiri dan berdiri, para putra yang berdiri dan berdiri, para bangsa yang berdiri dan berdiri, ketika mereka berbicara dengan memilih kota. Kali, kalau berkarya, lo berkarya. Maka kita jadi lo berangkat ke Dewi. Dewi itu jadi ini? Uranta kata. Uranta kata. Kata, kami lagi, Dewi, 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 ఈ భారతో మన గ్రంథ కార్యక్రమం జరుపుకోవాలి. మనం ఎంతో భాగ్యవంతులు అనడానికి ఎన్నో ఋతువులు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది మనకు నాగార్జున వరవేశం. అది కూడా పవిత్రమైనటువంటి గోదావరి తీరంలో వరవేశం. అది కూడా మనం ఈ భూమి మీద రావడానికి ముందే మన పూర్వీకులు ఒక 150 సంవత్సరాలకు ముందే గోదావరిలో ఉన్నటువంటి గోపాల స్వామి ఇక్కడికి తీసుకొచ్చి గోపాల స్వామి ముందు ఇక్కడికి వచ్చి ఈ గ్రామాన్ని ఆయనే నిర్మింపజేసి మన అందరినీ ఆయన వాచ్ చేస్తూ మన ఉద్ధరింపబడడానికి కావాల్సిన కార్యక్రమాలు విషయంలో టీచ్ చేస్తూ ఉన్నారు. అయితే గ్రహించిన వాళ్ళు ఉద్ధరింపబడుతూ ఉంటాడు, గ్రహించిన వాళ్ళు కార్యక్రమంలో అలా గ్రహించుకోవాలి. గ్రహించడం చాలా ముఖ్యమైన విషయం. గ్రహించాలంటే పరిశీలన కావాలి. ఏం పరిశీలించాలి? ధర్మరాజు యక్షు చేత చాలా ప్రశ్నలు అడగబడినప్పుడు కిం ఆశ్చర్యపరం, ఏది అడిగితే ఆశ్చర్యకరమైన విషయం అని అడిగితే ధర్మరాజు చెప్తారు, హాని హాని అంటే చైత్యమాయం. రోజు రోజు వాడిపోయాడు, విడిపోయాడని వింటున్నాం, చూస్తున్నాం. కానీ వీడు అంటే ఈ చూస్తున్నవాడు వింటున్నవాడు అనుకుంటాడు, వాళ్ళు వెళ్ళిపోయారు నేను ఎక్కడే ఉంటాను అనుకుంటాడు. ఎంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఉందా? ఎప్పుడు చెప్పారు? 5000 సంవత్సరాల క్రితం చెప్పారు మహాభారత సమయంలో. మరి 8000 సంవత్సరాలు జరిగినా, 8 లక్షల సంవత్సరాలు జరిగినా మన మొండితనం మంపు పట్టుకోవాలన ఈ భూమి మీద మనం శంకరాచార్య వారు చెప్పినట్టుగా పునర్జనం, పునర్మరణం, పునర్జననే జగదేశయం. మళ్ళీ మళ్ళీ అమరత్వం పుడుతూ, మళ్ళీ చత్తూ పుడుతూ, చత్తూ పుడుతూ, చత్తూ మనం ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఈ జీవుడు బతుకుల వల్ల అది సుఖమని ధరించి ఆ లేశ మాత్ర క్షణమాత్ర సుఖం కోసం ఆరాటపడుతూ పోరాటం చేస్తూ ఉంటాడు. క్యాక్టస్ అంటే బ్రహ్మజముడయ్యా, బ్రహ్మజముడు చెప్పేసిగా ముళ్ళు ఉంటాయి, చూడడానికి పచ్చగా ఉంటుంది. ఉంటే ఏది దొరకో లేదా అది పచ్చగా ఉందో తన పళ్ళతో దాన్ని గట్టిగా కొరికితే ఆ ముళ్ళు కూర్చుని రక్తంతో పాటు ఆ జ్యూస్ కలిసి ఓ కొత్త టేస్ట్ పోతుంది. నాలుక చిత్రం అయిపోతున్నప్పటికీ, లోపల అంతా రక్తసిక్తం అయిపోతున్నప్పటికీ కూడా ఈ మూర్ఖమైన ఒంటె కసపిసదాన్ని కొరికి కొరికి ఆ జ్యూస్, ఈ రక్తం రెండు కలిపి కొత్త టేస్ట్ బాగుందని ఎంజాయ్ చేస్తుంది. అప్పటికి తర్వాత చాలా నెలల పాటు నోరే పనిచేయక చాలా బాధపడు. ఈ భౌతిక ప్రపంచంలో సుఖం కూడా అడుగుబడింది. అయినప్పటికీ కూడా మన యొక్క అజ్ఞానం కొలలు కొలగా కమ్మడం వలన ఈ ప్రపంచంలో ఏదో కొత్తయినా సుఖం ఉందేమో అని భ్రమ చేత మనం ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నం అంతు లేకుండా జరుగుతూ జరుగుతూ మరణం ఆసన్నమైనప్పుడు
రిలీజ్ అవుదాం అనుకున్నా అవ్వలేము. రిలీజ్ కావాలన్నా కాలేదు. నేను చాలా పుస్తకాలు చదువుతూ ఉన్నప్పటికీ చదివినప్పటికీ ఈ పుస్తకం నాకు 1997లో మన సత్య ఇచ్చినప్పుడు నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి అని ఈ పుస్తకాన్ని ఇలా పక్కన పడేసింది. ఎప్పుడో ఒకసారి చూద్దామని ఏదో ఒక పేజీ అలా తీశాను. ఏదైనా శోధిస్తే తప్ప యాక్సెప్ట్ చేయకూడదు, పరిశీలించాలి. భగవద్గీతలో 18వ అధ్యాయంలో 63వ శ్లోకం దీని గురించి 18:63లో కృష్ణ భగవానుడు భగవద్గీత అంతా చెప్పి అర్జున ఏచ్ఛసి తదాపు నేను చెప్పవలసిన అంతా చెప్పాను, నువ్వు ఆలోచించుకుని నిర్ణయం తీసుకో, గుడ్డిగా వర్తించకు, డోంట్ బీ బ్లైండ్. స్పష్టంగా భగవద్గీతలో చెప్పడం జరిగింది. సరే వారిని ఉపయోగించే కొంత చదివాను, వారిని ప్రశ్నించాను చాలా ఓర్పుగా, అలా కాదు ఇలాగా, ఇలా కాదు అలా, చాలా ఓర్పు. వాళ్ళ ఓర్పు నాకు లేదు. అలా ఓర్పుగా వివరించబట్టి ఒక 40-50 పేజీ చదివేసరికి నేను కన్విన్స్ అయ్యాను. ఇంకా అది వేగమవుతుంది, కొన్ని రోజుల్లోనే ఈ పుస్తకం పూర్తి చేయడం, ఇంకా శివ రూపాలు వారి పుస్తకాలు ఏమైనా ఉన్నాయేమో అంటే ఈ ఒక్క ఊకే వాడు ఇచ్చింది. నా అదృష్టం కొద్ది జనార్దన్ నేషనల్ గారికి వెళ్తే ఇది వారి క్షణంలో వెనబడి ఆయన చదవలేదు. రాజా షాప్ల 60 రూపాయలకు వస్తుంది, ఫోన్లో ఉండదని కొనిపెట్టారు. మరి నాకోసం కొనిపెట్టారు. నా బాగా గుర్తు రోజు కొంచెం జపం చేయడం, కొన్ని పేజీలు చదవడం, అలా 32 రోజుల్లో ఈ భగవద్గీత పూర్తి చేయడం జరిగింది. ఆ మార్కర్ ఎంతో కొన్ని అనలైజ్ కూడా చేస్తున్నాను. సో ఇంకా చదవాలనిపించింది, మళ్ళీ చిన్న పుస్తకాలు తీసుకొని హైదరాబాద్ వెళ్ళి లోకల్ సిటీ బస్సులో వాడు బాబు దిగితే మేము ఇంకా దిగులో పెట్టుకుంటాం అనే వరకు చదువుతున్నాను. అది ఏంటంటే మనం ఒకసారి ఉన్నతమైన దృష్టి కావాలంటే ఇంకా కావాలనిపిస్తుంది, కానీ అసలు ఆ రుచి ఏమిటో తెలియకపోతే ఉన్నదే రుచి. నిజంగా ఉంటే ఆ బ్రహ్మదేవుడు కొయితే వచ్చేది సుఖమా దుఃఖమా? దుఃఖమే. అదే స్వామి భగవద్గీతలో చెప్తారు, ఎత్తరైతే విషయమా పరిణామే అనుభవమా అంటారు. అంటే ఏదైతే మొదట విషయంగా ఉంటుందో అది చివరికి అమృతం. ఏది మొదట అమృతంగా ఉంటుందో అది చివరికి విషం అవుతుంది. మరి మనం భోజనానికి కూర్చున్నప్పుడు కూడా నిద్ర చేయకపోతే అమృతం చేయకుండా ఫస్ట్ స్వీట్ వేయగానే నేను తినేస్తాను అందులో చేయడం తినాలనుకుంది మన వీళ్ళు నిద్ర చేయకూడదు. ఎవరు సీపడదు ఎందుకంటే టెంపర్ అవుతాయి కదా, ఏ గులాబ్జామ్ వేస్తారు, ఏ రసగుల్లా వేస్తారు, తక్కువ తినేస్తా. వెరీ గుడ్. ఓకే, కొంతమంది మధ్యలో చాలు ముందు తర్వాత తింటారు, కానీ మాకు ఇస్లాంలో అలవాటు చేసింది ఏంటంటే అన్నీ అయ్యాక లాస్ట్ మహాప్రసాదం అని అన్నంతో చేశారు. మనం తర్వాత అంటాం కదా అలాగే చూపించారు, ఇంకొంచెం కేసీ ఉంటుందా కీరీ చేస్తారు లాస్ట్లోనే తినేవాళ్ళు. ఎందుకు అంటే మన సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడు అంటే సంవత్సరాలు ఏం తినడం ద్వారా ప్రారంభిస్తాం, ఉగాది పచ్చడి అందులో అన్నీ ఉంటాయి. ప్రధానమైనటువంటి వేప అనే చేతితోనే రోజు ప్రారంభించాలి. మా గురువుగారు పరమ పూజలు శ్రీ దేవతాక్షమారు ఈరోజు కూడా వేప ఉండాలి తినడంతోనే దినచర్య ప్రారంభిస్తారు. చేతులు మనం యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆ తీరాన్ని సాధ్యంగా వస్తుంది. ముందే తీరాన్ని మనం స్వీకరిస్తే తర్వాత చేయకూడదు.
మనం పగలంతా కష్టపడి రాత్రి నిద్రపోతే కలపలేకుండా జాయ్ ఉండగా నిద్రపడతారు. అవునా? నిద్రపోయే కలపరాకు అలా ఇక్కడ శరీరం పడగానే గంట 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 ఎప్పుడైనా మన నాలుగు కూడా గంటే ఇప్పుడు భగవంతుడి యొక్క కీర్తన మనం చేస్తున్నాం, భగవంతుడు కథ చెప్తున్నాం అంటే ఇది కూడా గంటే. మనం జీవిత శ్రమాంకంలో చాలా ఆనందంగా శరీరాన్ని వదిలేయాలి. బాధపడుతూ భయపడుతూ విఫలతతో శరీరాన్ని వదలకూడదు. శరీరం వదిలేసేటప్పుడు మనం ఇప్పుడు వెళ్ళిపోయే కార్యక్రమం ఉంటారు చూశారు ఉంటారా అని ఎలా చెప్తాం క్యాజువల్ గా ఉంటారే ఎలా చెప్తారు కదా చాలా పెద్ద బాధపడుకోవాలి మళ్ళీ వద్దాం నేను ఐదో వస్తాను ఎలా చెప్తాం అంత బాగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడాలి. మీరు ఎవరైనా సమాధి చూసారా? సమాధి అంటే సమాధి అంటే ఏమిటి? వేరే సమాధి ఉంటారు మహాత్ముల యొక్క సమాధి వృందావనం అంటారు. మేలుకోట వెళ్ళినా, శ్రీరంగం వెళ్ళినా, అహోబలం వెళ్ళినా, అలాగే ఉధాయ రాయ రాఘవేంద్ర స్వామి దేవుడు ఆ స్థలాన్ని బృందావనం అని అంటారు. ఆ బృందావనం వృత్తికి తెలుసుకుంటారు చాలా ప్రభావం ఉంటుంది. మరి భగవంతుడి దేవుడు స్థలం కూడా బృందావనం. అదే ఇలా సమాధి లేనటువంటి ఒక మహాభక్తులు ఒక ఉన్నారు. మరి చాలా మంది గొప్ప ఆచార్యులు విజయులు వాళ్ళు మరణించిన శరీరం వదిలిన తర్వాత వాళ్ళకి సమాధి పెట్టారు. కానీ సమాధి లేని ఒక మహాభక్తులు రామానుజాచార్య అనుకుంటారు సన్యాసుడికి మాత్రమే మోక్షము, మన వల్లే ఉంటుంది సంసారంలో పడుతున్నాము. చాలా చాలా దురభిప్రాయం. మోక్షం పొందడానికి ఎవరైనా అర్హులే, వారు ఏ ఆశ్రమంలో ఉన్నా అర్హులే. కాకపోతే చైతన్య మహాప్రభు చెప్పారు ఏంటంటే గృహం దాకా వనే దాకు సదా హాయి వదిలా. నువ్వు గృహస్థుడైనా, నువ్వు సన్యాసుడైనా, నువ్వు ఇంట్లో నివసించినా, అడవిలో నివసించినా సదా హాయి వదిలా. హరి సదా భజించు. అందులో మరొకసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. దొంగ వాళ్ళు కట్టుకున్నారు, ఎలా నువ్వు చేసావు అన్నారు.
రామ రామ నేను చేస్తానని అక్కడ రామనే వాడుతున్నాడు. అవునా, మనం ఉత్తర రాసి అలవాటు మర్చిపోయాం. మెయిల్స్ వచ్చిన తర్వాత లెటర్స్ ఫెయిల్ అయిపోయి చాలా అప్డేట్ అయిపోయింది కాబట్టి ఆన్సర్ రాయని వచ్చింది కాబట్టి. కానీ పూర్వకాలం ఉత్తరం రాస్తే ఏం రాసుకోవడం ముందు శ్రీరామ. మరి ఒక ప్రశ్న అడుగుతాను, ఎవరైనా రామ కూడా రాసిరా చేతి ముందుకోవాలి అని పూర్తి రాయటం లేదు. ఒకసారి ఒక్కొక్కరమైన అమ్మాయి మీలో చదవండి రాయాలని సమకూవాలి కలిగి కొంతో ఎంతో రాసే ఎవరైనా రాసే ప్రయత్నం చేయండి. రాస్తే ఏమవుతుందంటే అసలు వాస్తవానికి మానవ జీవితం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి, అంతర్భూతమై మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం. కానీ 24 గంటలుంటే 25 గంటలు బహిర్ముఖ 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 మనం 24 గంటలు ప్రపంచం అయితే చూసుకుంటాం. కానీ ప్రపంచాన్ని సృష్టించేవాడు, నడిపించేవాడు, లయం చేసేవాడు వాడెవడు, నన్ను పుట్టించేవాడు, ఇవన్నీ ఆలోచన చేయం. అలా చేయడం కోసం కాస్త ధరని కొనసాగ రాసే ఎలా రాయలేక అలా ఉంచుతాం కొనసాగ. ఆ రానుకోటి నియమం కూడా ఉంది కదా, ఒకసారి రాయలంటే 3 సార్లు మనం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అలా నామస్మరణ అవుతుంది రాస్తాము. ఇంకా మనం జపం చేస్తున్నాం పూజ చేస్తున్నాం కూడా మనస్సును అడుగు తెలిపచ్చు. రాసేటప్పుడు ఇంత ఎక్కడ ఉండదు, రాసేటప్పుడు ఇంకా మనస్సును తెలిపదు అక్కడ వెళ్ళాల్సి. ఆ మనస్సును తీసుకురావడం కోసం ఒక చోటికి మనం వెళ్ళవలసిన చోటుకి తీసుకెళ్ళడం కోసం మన వాళ్ళు గోపూలనేటువంటి సాధనలు ఇచ్చారు. అయితే చాలా సాధనం చాలా యుగాల్లో నడిచి మకై అంటారు. మక అంటే యజ్ఞం. అది ఏ యుగంలో చేయాలి, త్రేతాయుగంలో యజ్ఞాన్ని చేయడం ద్వారా బాగా వాళ్ళు మోక్ష సాధన చేసేవారు. కృతే ధ్యానితో విష్ణు కృతయుగంలో ధ్యానం చేయడం ద్వారా విష్ణు కాబట్టి మీరందరూ నియమపూర్వకంగా ఒక మానవ జపం చేశారా, అది చాలా 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 ఉత్తమోత్తమైనటువంటి పని. లేదు మాకు అలాంటి భావం లేదనుకున్నప్పుడు కనీసం రామకోటి ఒక నియమం పెట్టు చేయడం. లేదు ఖచ్చితంగా భగవద్గీత 1 అధ్యాయమో 3 అధ్యాయాలో 6 అధ్యాయాలో చదవడం. ఒక నియమం ఏనకైనా ప్రయత్న అంటారు రోగోస్తున్నాం సంభవంత యుగానికి కృష్ణ అంట ఏదో విధంగా అది నువ్వు ద్వేషభావంతోనో ప్రేమభావంతోనో అసూయతోనో కామోత్కంఠ గోపికలు అంటూ భాగవతం చెప్తారు. గోపికలు ఒక భావంతో కృష్ణుని చేరాలని ప్రయత్నం చేశారు, కంసుడు వైరం చేరడం. ఇంకా దుర్యోధనాలు అదే బుద్ధి. కృష్ణుని చాలా చాలా తిట్లు తిట్టి నిద్రించి ఒకడొక్కడు సైన్యులు శిశుపాలు ప్రేమ మేళం మీరు భక్తి చేత మేము తల్లింపు గృహాభిమాని చెప్తారు నారదుడు వచ్చి ధర్మరాజు. మరి భగవంతుని ఏదో విధంగా పట్టుకునే ప్రయత్నం చేయాలి. వైర చేత మన వైర కనెక్ట్ కాదు. అందుకని మా గురుగారిని అడిగారు ఈ పొద్దున యావం చల్లి స్నానం చేయడం మనగ్రహాన్ని కట్టించడం పదహారమాలు జపం చేయడం బోలే నియమాలు పాటించడం ఏకాదశి ఉపవాసం చేయడం ఇవన్నీ చాలా కష్టంగా ఉన్నాయి గురుగారు, మేము కూడా కంసుడి పార్టీలో చేయబోతాం. కంసుడు ఏ పార్టీ చెప్పారు శిశుపాలు పార్టీ ఈజీ కదా అంటే గురుమార్ చెప్పారు చేయగలమా నిరంతరంగా
కప్పని పావు పెరుగుతుంది, ఒక పావు లాగా బయట ఉంది. ఈ టైంలో ఒక పురుగు ఎగురుతుంది, కప్ప దానికి చాలి ఆ పురుగులు అందుకునే ప్రయత్నం చేస్తుంది. కప్ప ఎవరుంటుంది? ఇప్పుడు కప్ప ఎవరు? కప్ప ఎవరు? మనమే, మనమే బాబా కప్పలం, మనమే ఆ కప్పలం. మృత్యు యొక్క నోటిలో ఉండి కూడా అవలీ ముందుగారు, అవలీ సుబ్రహ్మణ్యం, అవలీ సురేష్ ఇలా మాట్లాడుతూ ఉంటాను. అసలు ఫైట్ వెళ్ళే వరకు ఫైట్ అనే పదమే వాడకూడదాం. అల్లి అమ్మని ఇల్లు సుమ్మనే, మన అంటే కన్నడ భాషలో ఇల్లు, ఇక్కడంతా నిల్లు. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? మన ఇంటికి వెళ్ళాలి. మన ఇల్లు ఎక్కడ ఉంది? ఆ పరమభువనాల లోక పునరాగమంతో మాము పేటలు కోరితే పునర్జన్మ నా విద్యతే. నువ్వు బ్రహ్మలోకం నుంచి పాతాల వరకు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ పుట్టాలి, మళ్ళీ చావాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ చావాలి. కానీ మాము పేటలు కోరితే నా దగ్గరికి వస్తే నువ్వు ఇంకొకలేదు, నువ్వు చావక. చావు చాలా భయంకరమైంది. భాగవతంలో చూస్తారు అజామ్య ఉపాఖ్యానంలో ఎవరికైనా తెలియదా, ఎవరికైనా ఎక్స్పీరియన్స్దా? కొన్ని పుట్టాలను చూసారా? కొన్ని అనుభవం చక్కలేదు, చూస్తే కూడా నేను నేను చూశా 98 శిక్షా పడ్డ ఇవాళ రాత్రి ఏంటి పుట్టింది వాడు, రేపు ఏంటి వాడు అంటే ఉన్నాడు. ఆ పెయిన్ అలాగా అది ఇబ్బంది పెడుతూనే ఉంది. ఒక ఏడు పుట్టిన బాగా భాగవతం చెబుతుంది, మరణం ఉంటే 40,000 పుట్టినంత బాధ ఉంటుంది. జీవుడు సోదరు పెడుకోక వాడికి ఏది తెలియదు. ఆ స్థితిలో వాడిని ఎవరో ఆగ్రహించి ఒక కుక్క లాక్కేట్టు మున్సిపాలిటీ వాళ్ళు లాక్కేట్టు ఉంటే వాళ్ళకి ఒకవేళ క్షణం ఉన్నప్పటికీ ఏమీ చేరే స్థితి వస్తుంది. అందుకనే వసే కావాలంటారు కాపా పుత్రులు ఎందువేళ వృత్తంతా కప ఉండి నా శరీరం నా మాట విన స్థితిలో అప్పటికి నేను నీ నామం చేయలేము, తలంతో లేక తరలేము, అప్పటికి ఇప్పుడే తరలించారు అనమాట. అప్పుడు ఇప్పుడు మన చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, మనం నడుస్తున్నాం, తింటున్నాం, ఎంత ఆయించుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, అక్కడ రాష్ట్రాలే కొట్లాడుతున్నాం, ఇంకా అసలు ఎగాడుతున్నాం. అమ్మ ఎంత పెద్ద వయసు ఉందని మామూలుగా గొడవైతే ఎవరైనా మన స్థలంలో ఒక అప్పులో ఆకుపై చేస్తే పొరపాటున ఒక ఇంటి వాస మన ఆకుపై చేస్తే లేదా వస్తువు మన తీసుకుంటే ఎంత గట్టి వయసు వస్తుంది కదా. ఎందుకని పిల్లలు అంటారా నాలి సేమ్ వయస్సు ఎరగకముందు నాలి అంటే వాడు శిశువు, వయసు బాగా పెరిగిన తర్వాత కూడా నాలి అంటే వాడికి వస్తుంది కదా. దీనందరూ గుర్తు సినిమాలు చూసారా? గుర్తుండకపోవచ్చు, రోడ్డు మీద బోల్డ్ సినిమాలు వేశారు, అవన్నీ చూసాం చిన్నప్పుడు. ఆ విధంగా కూడా ఎడ్యుకేట్ అయ్యాం. ఆ గుర్తు సినిమాలో ఆఖరి పాట ఈ మేను మూడు నాలుగొచ్చటేరా మిత్తి వెన్నంటి ఉంటే ఎరుగవేరా ఇంతలోనే మానవ అంత మారుపేరా ఐశ్వర్య దాశంబు మానుకోరా. మేము అంటే శరీరం కదా, ఇది మూడు నాలుగు వస్తులే కాబట్టి ఇది ఉండదు. ఈ నేను మూడు నాలుగు వచ్చలేరా మిత్తి వెన్నంటి ఉంది ఎరుగవేరా. మిత్తి మృత్యు ఎక్కడుంది? పక్కనే పక్కనే ఉంది, నీతోనే ఉంది. నువ్వు తెలుసుకో ఎంతమంది వెళ్ళిపోయారు. అందుకే భారతదేశం చాలా గొప్ప దేశం. ఎందుకంటే ఎవరైనా మారిస్తే ఎలా తీసుకెళ్తారు? ఇప్పుడు నన్ను మన మూర్తి జనార్దన్ గారు, చిత్బాబు గారు, మన పెద్దలు అందరూ నన్ను అక్కడ నుంచి తీసుకొచ్చారా? అంటే ఒక మేనకాలతో గౌరవంగా ఇలాంటి గౌరవమే మనం పోయిస్తాను కాబట్టి అది విషాదం అప్పుడు కూడా పోయేస్తారు.
Ibu kolomale, apa kolomale? Sultan tadi yang lo sama kuda pilih deh, udah dipilih ya? Lima kali, apa? Kata tuh ya sama ini sebenarnya deh, jadi kata lo, jadi kata lo tuh deh, siapa? Kata lo tuh siapa? Kalau lo tuh nggak deh, siapa nih? Mana tempatnya? Ini yang baru, ini kalau dari kano, lo aku na, kater dulu. Kan bawa kicu dulu deh. Ini satu terkuat, ini satu terkuat. Berdua aja, apa lo saya ini capek juga. Jika saya cipta itu akan gila. Bisa anda cipta ini? Brahma Buddha. Brahma Buddha. Senapa. Senapa. Naso jadi. Bhaktim Bhaktim Labhate Para Labhate Para Istiti mana kostene Mali mana kota Eka Sri Aviduga Brahma Kota Stilo Pratishtilo Eka Vadu Sikrame Pat Brahman Bhuti Nikoti Prasanna Pradu Atau Yenadu Dedu Rakku Sopim Padu Inyava Lamin Dedini Vanchu Padu Inyava Desai Atau Sarva Jiva Pratna sama pahamu dari umurmu, arti tidurnya adalah na sutta bhakti kesiaman saat itu. Ya kita semua masuk ke atas kalau itu yang saya lihat anu buat ini diperiksa. Dan itu bawangnya bawang, mango, bagian terbaru bawangnya bawang, ada bawang mana? Aswal ini sah, klasik yang mohon kalian. Terus dulu, dokter kan jadi orang orang yang itu punya, ayam mulai kalau cul, dia cul itu, dia dari siapa ni? Tadi kan mulai dari siapa itu? Siapa ni yang cul itu? Nama ni itu cul itu. Dia orang siapa itu? Budi siapa itu? Ini benar atau enggak? Ini makan cor. Kita saya akan lihat. Benar atau enggak? Ini sekolah makan cor. Kita? Masa cor. Saya sudah ingat. Man cor. Oke, lindu. Mudah. Saya sudah ingat. Minta. Pada lindu saya akan ingat. Mudah. Mana mudah? Ini apa saya buka? Mudah. Ini dari? Krishu cara dia itu berlaku dah, kan? Harus berlaku ni, harus belaku, karena ini kita ini, harus cara cara kali ber, terus apa? Apa yang kau tanya kita? Conveniently accept. Apa? Ada yang kau lakukan kita? Mana dulu ki? Rancor, Ramon deh, akan ini balik, alah insya Allah ada yang balik, alah balik tu pun deh, hey, tiri dua orang, yang baru, jelaskan, mana yang pun tahu, itu balik, alah sengaja, blame kalian, kan bukti cara dia tu, kalau kan dia udah si, kita nak tanya jangan bejo, alah apa balik tu? Video ini show itu, anda me, mana itu boleh show, anda orang macam ni, alam ini show, mana itu boleh show. Ini kita tu nak tahu, kalau anda orang macam ni, yang pasti ni ini show. Anu jero dengan itu orang kuda, harus orang dengan itu ni ini show. Ini yang itu boleh, alam tadi wara ini show show. Mungkin ni di lantai lumpur ni orang punya kerja. Bukan kita ingin kita orang punya kerja orang kerja ni lah. Harus orang dengan itu ni ini show. Terus nak lagi, ah ini apa ni mau coba tak? Asyik ni je sebenarnya ni. Cerasan ni. Yang kiri tu je. So, bagaimana tu? Ukur kesari, nanti sebelum बहुबार इधर चार दिन बारे में बढ़िया सुना मार की जान लेकर
Dawa jero buku ta, jero jero. Sala di jamu laka, jero ina. Oka kaki itu bah, itu buku bah di kaki ute. Buri ke, nol apa aja tu, bah ke ta, bah ke sila. Karena jamu sula. Aduh, waktunya salah. Apa itu? Alah, nanti. Bagaimana tujuan yang ikut itu mantar itu? Ada apa? Itu loh, biru. Sabar su. Ini buka kalau ini kembali mau tadi. Bukan suatu video, review, cari video. Mana ke? Jam, prakara sistem di, bunti beka sistem. Ajaran mulai sistem. Mana ke lagi? Tahu sendiri waktu ini. Nah, dulu. Apa Indukannya, sebagai kamu malu, sekiranya kamu malu dengan itu, entah itu berarti kita sendiri.
dat bau sempurna itu sadar itu perdeh orang orang itu jati abis itu ayam putih demamnya peter yurkulin dan explore putih tarat terbang tarat terbata mana putih mana ki is terme is terme baik itu titik bunder balo as titik bunder me Brahmi putasri, baik itu teman kita yang kedua undi, lalu golongan yang kedua undi kal, mana asisten kudiri dia ni, yang kita ini cakap ke belakang, kalau sesuatu ini kita rendah dan agak sorban, antekal lo pura yang lain ni istitul utaro, wal matre untuk share kalau, antek bantu mana, ibar dua jam tam
మన పెద్ద తల్లి పేరు నాకు అన్ని తెలుసు అనుకో. మా ప్రభుత్వం చెప్పారు ఈ స్టోరీకి కారణం తెలుసో తెలియదో, వాడు ఎవడో ఒక విలేజ్ నుంచి సిటీకి వద్దామని బయలుదేరి, దాంతో వాడు ఎక్కడో ఇంగ్లీష్లో మాట్లాడకూడదు అన్నాడు. వాడి మూడు ముక్కలు అర్థమైంది, ఎస్ నో ఆల్రెడీ ఇంకే నాకు ఇంగ్లీష్ మక్కవలసింది అని అనుకున్నాడు. అనుకున్నాడు సిటీకి వెళ్ళిపోయాడు. మాకు ఇంగ్లీష్లో మాట్లాడేద్దాం ఇంట్లో తిన్నా కానీ అయినా మళ్ళీ తిందాం. మా గురుగారు ఎన్నిసార్లు చెప్పారు, ఎన్నిసార్లు ఇంగ్లీష్ చెప్తే ఎన్నిసార్లు తెలుగులో చెప్పాను. వీడు సిటీ దగ్గర వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఒక అద్దె జరిగింది. అందరూ గొప్పని ఇప్పుడు చూపుతాడు. అందరూ వెళ్ళిపోయారు. పోలీసులు వచ్చారు, ఎలా ఇక్కడ ఉన్నా ఫోన్ చేస్తున్నాడు, ఇది తీసుకుపోయారు. పోలీసు ఫోన్లో నిలబెట్టారు, ఎలా నువ్వు అక్కడే ఉన్నావు, ఆ హత్య నువ్వు చేసావా? మా రాష్ట్రంలోనే అడిగారు. అయినా సరే నేను ఇప్పుడు ఇంగ్లీష్ పడుతుంది అని ఫీల్ అయిపోయేవాడు. ఇంగ్లీష్ పడి పెట్టాడు యాస్ రాష్ట్రం. మరి నీతో పాటు హత్య చేసే ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఇంగ్లీష్ వీరి ప్రతిభ చూపించాలి. ఇప్పుడు నీకు మెడ కాడేసి ఉరేస్తున్నా. ఆల్ రైట్ సరేనా అన్నారు. వాడు అన్యాయం ఉంది కోర్టుకి వెళ్తున్నా లేదు చెప్పాలి. ఆల్ రైట్ ఇది పాండితుడి కాదు పాడేవో. అందుకనే చైతన్య మహాప్రభు వారణాసిలో అందరూ చేతులు కొడుకునే తలలో కూర్చుని జపం చేస్తున్నారు. ఆయన ఏం చేయదు ఉన్నప్పుడు మీరు మీరు చైతన్య మహాప్రభు ఎవరైంది అని అడుగుతారేమో. కొవ్వూరులో ఆ లంచి దగ్గర గౌడీ మఠం ఉంది తెలుసుదా, అక్కడ రామానంద గౌడీ మఠం. అక్కడ 600 సంవత్సరాల క్రితం 12 రోజుల పాటు రామానంద రాయుడికి బోలినంత బోల వాళ్ళ పనుల శేషం జరిగింది. అది చదివితే మనం వదిలేకూడదు. ఆ చైతన్య మహాప్రభు మీరు చూసుకుంటారు మధ్యలో ఉన్నారు. శ్రీ చైతన్య మహాప్రభుకి గౌరాంగ మహాప్రభుకి శ్రీ ప్రభుకి చైతన్య మహాప్రభు వాడు కూర్చుంటే పండితులు కాశీలో పండితులు అంతా అయ్యో నేను ఇక్కడ కూర్చున్నానండి, నేను సన్యాసి కదా అంటే ఏమోనండి మా గురుగారు చెప్పారు నేను కోరుకుని నాకు ఈ పాండిత్యం అనేది లేదు తెలియదు కోరుకుంటే కాబట్టి ఈ చర్చ వాదం ఇదంతా ఏం పెట్టుకోకు యూ జస్ట్ షార్ట్ డైరెక్షన్ అని చెప్పారండి, నేను అదే చేస్తున్నానండి అని. అంటే ఇప్పుడు చైతన్య మహాప్రభు తెలియని వాడా, మనం తెలియని వాళ్ళమా? ఎవరిని ఉద్దేశించి చెప్పారు? మనని. అర్జునుడి భావగీతీదా కృష్ణుడు అర్జునుడి తిట్టాడు కదా, ఎవరిన భావగీత చదివారు చేయాలని ప్రదీప్ దీపం ఒక్కసారి భావగీత చదివాను. ఆ 1, 2, 3, 4, 5, 6 ఒక చేతుల్లో నేను భగవద్గీత పరిచయప్పుడు స్టాంప్ కొడతాను. ఏముంటుందంటే చచ్చేలోపు ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివించాలండి, ఇదే దాని ఇక్కడే ఉంది స్టాంప్ ఇక్కడే ఉంది దగ్గర. ఎందుకంటే మనము చాలా తెలుసు అనుకుంటూ ఏమీ తెలుసుకోకుండా ఈ శరీరాన్ని వదిలేస్తున్నాం. కాబట్టి చైతన్య మహాత్మ ఏం చెప్పారంటే మీరు తెలుసుకోవాల్సింది ఏదైనా ఉందంటే కేవలం మనకి ఏమి తెలియదని తెలుసుకుంటే చాలు, మనకి తెలియవలసింది ఒక్కటే ఉంది మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? ఎక్కడైతే చావు లేదు, ఎక్కడైతే వసతనం రాదు, ఎక్కడైతే రోగం ఉండదు, ఎక్కడైతే పుట్టుక ఉండదు, ఆ స్థలం పేరే వైకుంఠం, ఆ స్థలం పేరే భూలోకము, ఆ స్థితి కైవల్యం లేదు మోక్ష. ఎందుకు పొందాలంటే దుఃఖం వృద్ధి కాబట్టి. ఎవరికైనా కావాల్సిన ఆనందమే కాబట్టి, ఆనందాన్ని ఇచ్చేటువంటి వారు భగవంతుడు కాబట్టి. ఆనందం పొందాలంటే మనం చేయవలసింది ఒకే ఒక ముఖ్యమైన పని, అందులో చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ.
ఇది గానే ఇది గానే ఇది హంగులేసిన చివరికి
పోతాం గోవుల మీద పడుకోబెట్టి తీసుకురా. కాబట్టి యమశ కళానాస్తి ధర్మశత్వం లేదు. మనం యముడి యొక్క ధర్మస్థల ఆయన బలైపోకుండా ఉండాలంటే యముడే చూద్దాడు ఎవరి మోట హరినామం నిలబడుతూ ఉంటుందో, ఎవరి కంఠాన తులసిమాలు తులసిస్తావలు ధరింపబడి ఉంటుందో, ఎవరు హరిభక్తుల సాంగత్యంలో ఉంటారో, ఎవరు భగవద్గీత భాగవత పఠనాలను శ్రవణాలను చేస్తూ ఉంటారో, ఎవరు కృష్ణ ప్రసాదం మాత్రమే స్వీకరిస్తూ ఉంటారో, కృష్ణనామ జపం చేస్తూ ఉంటారో, అటువంటి వారు ఉండే సందులో కూడా వెళ్ళకండి నా ఉద్యోగం పోతుంది. చెప్పాడు మీరు ఆ సందులో కూడా వెళ్ళకండి నా ఉద్యోగం పోతుంది అని ఈ మాట ఆగమంలో చెప్పారు. దాన్ని ఉపయోగించారు ఎవరు? రామదాసు గారు. ఎలా మనకు అర్థమయ్యా? తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓన్న మీరిన కారుని దూతల పాలిన మృత్యుయని మతి నమ్మన్న తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ధన్యుడనైతిని ఓన్న మీరిన కారుని దూతల పాలిన మృత్యుయని ఎవరైతే చావుకు ప్రతినిధిలో వారి చావుని ఇది ప్రసాదిస్తుంది. అది నా దగ్గర ఆయన ఇంకో మాట చెప్పారు. ఏం చెప్పారు? ఏం చెప్పారు? శ్రీరాముడు వారు మాకే విచారం శ్రీరామ మరుగం సిద్ధమేము నాకు వెరుగం వెరుగం మాకేం బయలుదేరు. ఎప్పుడు వస్తే మాకు బయలుదేరు. ఎందుకు బయలుదేరు? ఎందుకు బయలుదేరు? మరి రామా ఉంది ఆ ధైర్యం మన చూద్దా మనం చెప్పగలం. అంతే కాకపోతే రామా అనగలం, గోవింద అనగలం, నారాయణ అనగలం అనే స్థితి మనకు ఉందా? ఆ కృపణ మనసు పొందేదా? సిద్ధమైనా మనం ఆ సిద్ధం చేయాలి. దానికోసం మనసుతో ఇంద్రియాలతో యుద్ధం చేయాలి. దానికి రోజు సాధన చేయాలి. మరొకసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. ఒక్క ఉపమానం నుంచి నేను ఊహిస్తా ఏ ఉపమానం మనకి తెలిసినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటే మన అందరం కూడా రాయి పాత్రలు రాయి పాత్ర ఏం చేయాలి? తోముతూ ఉండాలి. తోముతూనే ఉండాలి. తోముతుంది తిరిగి మన మనసు కూడా అంటే సాధనానికి రాయి పాత్ర కోవడమే. మనం ఏమనుకుంటుంటే ఎప్పుడైనా మన పేరు మన ప్రతిష్ట మన ధనము మన ఇల్లు ఏదో మన వాహనం మన పిల్లలు మన వ్యాపారం ఈ భావాలతో మనం ఒక గిరి తీసుకుని బతుకుతున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి అమరీష్ పేరు అమరీష్ సౌభాగ్యం ఇవాళ ఏకాదశి. మనందరం ఏకాదశి పేరు చెప్పుకుందాం. ఆ తర్వాత మీకు ఏకాదశి వ్యాపారం ఇవ్వబడుతుంది. అలాగే మీ అందరికీ కూడా భగవద్గీత స్టిక్కర్ ఇంటికి వచ్చిన ఇవ్వబడుతుంది. మీకు ఏ శ్లోకం వచ్చిందో ఆ నెంబర్ దేని ఉంటుంది. ఆ శ్లోకాన్ని అర్థసహితంగా మీరందరూ మీరు నేర్చుకుని పిల్లలకు నేర్పండి. ఈ అమరీషు చాలా గొప్ప రాదు. అయితే వారు ఏమాత్రం వేషజం లేకుండా ఏమాత్రం గర్వం లేకుండా భగవంతుడి యొక్క మందిరాన్ని శుభ్రం చేసేవారు. ఒక వస్త్రం భగవంతుడు వారి వెనక ఉంది. మనం భగవంతుడు ఇక్కడ వీలు పెడతాం కదా విద్యా అది భగవంతుడు చేసేవాడు. అయ్యో పరమాత్మ నువ్వు నా చేస్తున్నావు ఏమిటంటే ఏమయ్యా నువ్వు రాజు ఏమిటి గర్వం లేకుండా నా మందిరాన్ని మార్గం చేస్తున్నావు అందుకని నేను నీకు దాసు అయ్యానయ్యా. ఇది మధ్యలో చాలా కష్టం. కానీ మామేంటంటే ఓ పర్వా చేసి నేను చేశాను అని ఆ పేరుకో ప్రశ్నకో ఏదో ప్రయత్నం చేస్తున్నాం. మనం ఏదైనా దానం చేస్తే మాస్టర్ ఎవరి చేతులు చేస్తే కుడి చేతి తెలియకూడదు అంటారు. అయితే మనం ఎప్పుడైనా పేరు పలానా దానం పలానా వాళ్ళు చేశారు
Ani neki nabiya kalo apir maste kopo kau kedei kopo kau 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 Ada jadi inti kedua aja. Sehari hidup berkenaan cewek, senyum pernah. Karena waktu anak itu teh, malam pagi waktu siang cewek pun dalam aja. Ada makin pagi waktu di sana, anak itu mau. Hot kejadian terbaru, mana aja terbaru. Waktu terus tuh, ada pula waktu itu terbaru. Malu terus tuh, ada pula bola kira terbaru. Malam itu terbaru, terbaru terus tuh. Nenek, hari itu lo, angkara, bos juga terus tanam di sana.
Idigak sobhag, idigak tapamumar, idigak vaibhavam vinkotatikara. Kami berangkat bersama itu. Yesaya bosnya, ada cara berbalik. Adi, dewa punca cara berbalik, pun punca cara berbalik, mastra punca cara berbalik, marosya berbalik, marosya berbalik, bunyi cara berbalik. Adi, dewa melihat kita, bidang itu, bidang itu, agar untuk siapa sih yang baik dan cerdik, dewa niema, tak kiki sokan di, mana boleh jangan bersyukurlah, gimana jema, adi bapak yesus melalui bola berita, adi bapak mau cerewuka. Kami bahagian dari jesus dari alat jesus dia untuk ramai lojeng, waktu kita cipta ini kan, waktu dharma kita ada kerja, kau poli, lalu, pulu bayi ada kerja, dharma kita waktu kau kerja, ramal bayi kerja, ya sangat lama, nemu lori pakai pelukun aja ni, pelukun teh, baru, opor, mana tahu tu tenjir aja. Anda, yang salah katanya, anda kata, anda berbeza dalam banyak orang berbeza dalam, anda tahu, anda berjalan, anda berada di kota dalam, ha, hotel, kuli, mana jeli orang di sana, ye hotel, mana ini mana, mana ni, ini orang jawab yang itu, boleh tidak makan, boleh siapa yang ada siapa, ha, di seksa. Pemana, anda dalam sana tu, ente, apa tu? Kita begini je, kata jangan malu, jangan pula, boleh pun boleh jangan mana, ada tu lo, ada pun ada kejadian ni, semua yang berhenti, pergi, ada dia boleh jual kita jadi, boleh pergi ke anak tuh dia, anak tuh dia mana, awal tu cerita alam tu, macam ayam tu pun tak ada, awal berhenti, dia ayam. Nah ini, ah ini pada rasul nanti tu, dia tu semua, kunci orang awal nanti tu, yang oke buat dia tu, ane boleh mana dekat, orang ini orang kalau dekat dia jatuh tu, dekat dia pergi dia jatuh tu, ha, khusus dalam zaman jatuh lah jatuh tu, anta orang zaman lah jatuh tu, kita semua orang suka ni, orang oke apa lah, oke boleh mana, boleh apa lah, yang orang Ini pokoknya awakkan orang ni, aduhaja, pokoknya mau tu tu, pokoknya sah tu tu, aduhaja, apa ni, mana ni pokoknya gol, eh, kalau tu tu mana yang mana, ibal apa, bagaimana tu jadi mana, asli pokoknya tu, aduh, biar tu sah, nak biar lah, aku gol, itu, nak itu, nak gol itu, ini malah besar, sama yang besar ni, jantar besar tu. Kujar garu, anu, aku asma ni garu mana, na dehanga, na hanga, na mohanga, halu, wapun na pertama garu kunci, kunci mana kali terpakai ni, mana garu aku lagi, ya baru kali itu kali jadu, anu sama tu beritu beritu, last tu kali itu aku ye tu je tisir tar, anu, tanam berat tar, anu tanam berat tar. Ini dia gawat macam ni, aha, yang nak ke, ini urusan kita, urusan sendiri, tak, ada lagi tu, berapa lagi tu, yang cuma kita sekarang ni, kalau salah, mereka, terus ni kalau terus ni gawat ni, jangan tu maaf terus, apa tu nak tu, memo, bahu kita marah lagi tu lah, marah lagi tu, ambil tu, so, terus ni kalau tu nak kita buat ni, ada tu tu kiri, anggal tu, kaki. Anda juga akhir tu, bah, nak malu kan tu, mana?
Sampai jumpa di video selanjutnya.
ਸਿਖਾਉਣਾ